నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రోట్లో టమాటో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకే కాదు, ఏదైనా టిఫిన్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూసే ముందు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పండుమిర్చి ఉంటే అవే వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలానే 3 మీడియం సైజులో ఉన్న టమాటోస్ని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. టమాటోస్ బాగా పండినవి తీసుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే టమాటోస్ నేను ఈ సైజులో ఉన్నవి తీసుకున్నాను. టమాటోస్ బాగా మెత్తగా మగ్గాలి అంటే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇది పచ్చడి మొత్తానికి కూడా సరిపోతుంది, ఎక్స్ట్రా ఉప్పు ఏమీ వేయాల్సిన లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటోస్ బాగా మెత్తగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఒక 7 నుంచి 10 నిమిషాలకి టమాటోస్ ఇలా బాగా మెత్తగా అవుతాయండి. 1 లేదా 2 పిక్కలంతా చింతపండు వేసుకోండి. టమాటోస్ ఎంత పుల్లగా ఉన్నా చింతపండు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు టమాటోస్ బాగా మగ్గి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒకవేళ నచ్చితే గనక జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని దీన్ని చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. కొత్తిమీర వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలని వేసేసుకుని వీటిని ముందు కచ్చాబచ్చాగా దంచుకోండి. వెల్లుల్లిపాయలు వేయించిన దానికన్నా ఇలా పచ్చివి వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా కచ్చాబచ్చాగా దంచిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటోస్ మరియు పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకుని వీటిని కూడా బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగిలేలాగా దంచుకోండి. మరీ పేస్ట్లాగా చేసేస్తే ఈ పచ్చడి బాగోదు. ఒకవేళ దీనిని మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే అది మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగానే మీరు గ్రైండ్ చేసుకోండి. దీంట్లో పప్పులు ధనియాలు ఏమీ వేయవసరం లేదండి. పచ్చడి ఇలానే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ మొత్తం కూడా దీంతోనే తింటారు, అంత బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని దంచుకోవడం ఆపేసి వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, టమాటో పచ్చడి రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.